अंदर की जय भीम बुद्धवंदना प्रति रोजुरागे परिवर्तन बौद्धमने कार्यक्रम में अंबेडकर टीवी चैनल मरी मास्टर की चैनल लोक कल्याण गुरिंचनी कार्यक्रम निर्वहिंचडं जरुगुतुन्नदी मरी मनम एन्नो रकाल कार्यक्रम निर्वहिस्तुंटाम गानी लोक कल्याण गुरिंची चाला तक्कुव मंदी आलोचिस्तुंटारु ఎవరైతే శీలాన్ని పాటిస్తారో వాళ్ళే ఇటువంటి విషయాలు వాళ్ళకు వాళ్ళు కొత్త కొత్త విషయాలను వెతికి పట్టుకొని ప్రజలకు అందించి ప్రజలకు ఒక నూతన మార్గాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అదే ప్రకారంగా ఈ రోజు ప్రపంచం మొత్తానికి గురువైన గౌతమ బుద్ధుడు తతాగత బుద్ధుడు విశ్వానికే గురుగా భావించే బుద్ధుడి యొక్క గురుపూర్ణిమ ఈ రోజు. సో ఈ గురుపూర్ణిమ రోజు బుద్ధుడు ఏమేం ప్రవచనం ఇచ్చాడు, ఏ రకంగా తన బౌద్ధమత వ్యాప్తికి ఏ రకంగా తన సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు, మొట్టమొదటి ప్రవచనం ఎక్కడ ఇచ్చాడు, ఆ విషయాలపై మనము బుద్ధవందన తర్వాత తెలుసుకుందాము. మరి ప్రతిరోజు లాగానే మా శ్రీమతి గారు మా సహధర్మచారిణి పూర్ణిమ గారు కూడా మాతో ఇచ్చేశారు. మేడం గారు కూడా ఈరోజు దొంగలు మైత్రిని ఎలా ఆచరించారు, మైత్రిని ఎలా మైత్రి ద్వారా ఏ రకంగా వాళ్ళు జ్ఞాన పరివర్తన చెంది బౌద్ధులుగా మారారు, అటుపిమ్మట వాళ్ళ భవిష్యత్తు జీవితం ఎలా గడిచిందని విషయాలపై మేడం గారు మీకు మార్గదర్శకం చేస్తారు. సో మొట్టమొదట మనము ఈ త్రిసన్న పంచశీలాలు స్వీకరిద్దాము. బుద్ధం నమామి, ధమ్మం నమామి, సంఘం నమామి, నమోతస్స భగవతో అరహతో సమ్మా సంబుధస్స, నమోతస్స భగవతో అరహతో సమ్మా సంబుధస్స, నమోతస్స భగవతో అరహతో సమ్మా సంబుధస్స, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి, తతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, తతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, తతీయంపి సంఘం శరణం గచ్ఛామి, పానాతి పాతా వేరమణి సిక్కాపదం సమాధియామి, ఆదిన్నదానా వేరమణి సిక్కాపదం సమాధియామి, కామేషు మిచ్ఛాచార వేరమణి సిక్కాపదం సమాధియామి, మూసావాద వేరమణి సిక్కాపదం సమాధియామి, సూరా మేరయా
లజ్జ ప్రమాదటానా వేరమణి సిక్కాపదం సమాధియామి సాదు 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 జై భీమ్ జై భీమ్ జై భీమ్ సో ఈ ప్రకారంగా మనం ప్రతిరోజు ఏ కార్యక్రమం నిర్వహించినా బుద్ధ వందనంతో ప్రారంభించుకుంటే అది మనకు ఆ రోజంతా చక్కగా గడుస్తుంది ఎందుకంటే మనం శీలవంతులం అవుతాం కాబట్టి దానికి ఏమి మాయమంత్రాలు లేవు అని చెప్తూ మరి ఈరోజు బుద్ధ పూజ బుద్ధ పూర్ణిమ కాబట్టి గురువులకే గురువైన బుద్ధుడికి మనము కోటి కోటి వందనాలు తెలుపుకుంటూ ఇటువంటి చక్కటి మార్గాన్ని మీరు ఇచ్చినందుకు మాకు మీకు ధన్యవాదాలు అని చెప్పి ఒక చిన్న గాథ చెప్పుకొని అటుపిమ్మట మనము ప్రవచనంలోకి వెళ్దాము. వణగంధ గుణోపేతం ఏతం కుసుమ సంతతి పూజయామి మునిదస సిరిపాద సరోరుహే పూజేమి బుద్ధం కుసుమేన నేన పుణ్యేన మేతేన లభావిమోక్షం పుష్పం మిలాయతీయతాయిదం మే కాయో తథా యాతి వినాశభావం ఘనసారపదితేన దీపేన తమదంశిన త్రిలోకదీపం సంబుద్ధం పూజయామి తమోనుదం సుగంధికాయ వదనం అనంత గుణగంధిన సుగంధినాహం గంధేన పూజయామి తథాగతం బుద్ధం దమ్మం చ సంగం సుగత తనుభవ దాతవో దాతు గబ్బే లంకాయ జంబుదీపే తిదస పురవరే నాగలోకే చతూపే సభేబి బుద్ధ సబింబే సకల దశ దిశే కేసలో మాదిదాతు వందే సభేబి బుద్ధం దశ బల తనుజం బోధి చైత్యం నమామి వందామి చైత్యం సబ్బం సబ్బఠానే సుపటి తిట్టం శారీరిక ధాతు మహాబోధి బుద్ధ రూపం సకలం సదా ఇమాను ధమ్మాను ధమ్మ పటిపత్తియ బుద్ధం పూజేమి ఇమాను ధమ్మాను ధమ్మ పటిపత్తియ ధమ్మం పూజేమి ఇమాను ధమ్మాను ధమ్మ పటిపత్తియ సంగం పూజేమి సాధు సాధు సాధు. సో ఈ ప్రకారంగా మనము ఈ బుద్ధ గురు పూజని ఈ రకంగా మనం బుద్ధుడికి ఈ చక్కటి మార్గాన్ని మనకు ఇచ్చినందుకు తనని ఒక రకంగా గౌరవిస్తూ తన చెప్పిన మాటలను గౌరవిస్తూ మనం ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోవడం జరిగింది. వాటిని మొత్తం వివరించడము ఒక నెలైనా కూర్చున్నా సరిపోదు కానీ అయితే మనకు సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు మనము తీసిన పంచశీలాల గురించి తెలుసుకొని మిగతా మేడం గారికి మనము అవకాశం ఇద్దాం. మరి బుద్ధం శరణం గచ్చామి నేను నా బుద్ధికి శరణు పొందుతాను, ధమ్మం శరణం గచ్చామి నేను నా ధమ్మానికి శరణు పొందుతాను, సంఘం శరణం గచ్చామి నేను నా సంఘానికి శరణు పొందుతానని మూడు సార్లు చెప్పుకోవడం జరిగింది. ఈ మాటలనే బుద్ధుడు 2564 సంవత్సరాల కిందట మొట్టమొదట ధమ్మచక్ర పరివర్తన చేసి ఈ 5 శిష్యులకు చెప్పడం జరిగింది ఇదే రోజున. సో ఆ రకంగా అటుపిమ్మట 5 పాణాతిపాత వేరమని సిక్కాపదం సమాధియం నేను జీవించున్నంత కాలము జీవహింస చేయనని శబ్దం చేయడము, 2 అధినదాన వేరమని సిక్కాపదం సమాధియామి నేను జీవించున్నంత కాలము నేను ఇతరుల ఆస్తిని కాజేయను దొంగ పనులు చేయనని శబ్దం చేయడము, 3 కామేశు మిచ్చాచార వేరమని సిక్కాపదం సమాధియామి
నేను జీవించున్నంతకాలము నేను నా భార్య తప్ప పరశ్రీని సోదరిగా భావిస్తాను, నేను వ్యభిచారం చేయనని శపథం చేయడం, అదే ప్రకారంగా మహిళ కూడా నేను నా భర్త తప్ప పరపురుషుణ్ణి నా సోదరుడిగా భావిస్తాను, నేను కూడా వ్యభిచారం చేయనని శపథం చేయడం. నాలుగవది ముసావాద వేరమని సిక్కాపదం సమాధియామి, నేను జీవించున్నంతకాలం ఏ విధమైన అబద్ధమాడనని శపథం చేయడం. ఐదవది సురామేరయ మజ్జపమాదట్టాన వేరమని సిక్కాపదం సమాధియామి, నేను జీవించున్నంతకాలం ఏ విధమైన మత్తు పదార్థాలు సేవించనని శపథం చేయడం. సో ఆ రకంగా ఈ త్రిశరణాలు పంచశీలాలు గ్రహిస్తే శీలవంతులుగా మారిపోతాము. శీల సమాధి ప్రజ్ఞ అని చెప్పడం జరిగింది. శీలవంతుడు అవుతాము. సమాధి అంటే ధ్యానంలోకి వెళ్తాము. అటుబిమ్మట నీకు నీలో ప్రజ్ఞ ఉత్పన్నమవుతుందని బుద్ధుడు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ప్రజ్ఞ ఉత్పన్నమవుతుందో అప్పుడే మనకు శీల సమాధి ప్రజ్ఞ ప్రజ్ఞ కరుణ సమత ముదిత అని ఈ రకంగా చాలా విషయాలు మీలో ఉన్నాయి. వాటన్నిటినీ మీరే వికాసింపజేసుకోవాలని బుద్ధుడు ఇదే రోజునాడు చెప్పడం జరిగింది. సో కాబట్టి మనం అందరం కూడా బుద్ధుడిని మన జీవితంలో ఆదర్శంగా తీసుకొని ఇంతటి చక్కటి మార్గాన్ని మాకు ఇచ్చినందుకు ప్రపంచమంతా ఈరోజు గురు పూజ నిర్వహించుకుంటున్నారు. మనము మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు పెంపొందించిన చెప్పిన గురువులని నమ్మకుండగా మన గురువు నీకు నువ్వే గురువు అని బుద్ధుడు చెప్పాడు. యు ఆర్ యువర్ ఓన్ మాస్టర్, మేక్ యువర్ ఓన్ ఫ్యూచర్. నీకు నువ్వే గురువు, నీ భవిష్యత్తు నువ్వే నిర్మించుకోవాలి అని ఏ రకంగా అయితే బుద్ధుడు చెప్పిండో ఆ విషయాలను మనం పక్కన పెట్టి మనకు మూఢ విశ్వాసం మూఢ నమ్మకాలను పెంచి పోషించి మన ధనాన్నంతా లూటీ చేసే గురువులకు గురు పూజలు నిర్వహిస్తున్నాము. అది చెయ్యొద్దనే బుద్ధుడు 2564 సంవత్సరాల కిందట మనకు ఒక సందేశం ఇచ్చి మధ్య మార్గం మనకు చెప్పడం జరిగింది. ఇంకా కూడా మనం ఆయన మాటలు వినకుండగా మన భవిష్యత్తుని మనము చెడగొట్టుకోకుండా ఉండాలని ఈ మాస్టర్ కీర్తి ఛానల్ వాళ్ళు, అంబేద్కర్ టీవీ ఛానల్ వాళ్ళు మరియు స్నేహ ఛానల్ వాళ్ళు ఈ లోక కళ్యాణం గురించి కార్యాలు నిర్వహిస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి మేడం గారు మనతో ఇచ్చేశారు. ఈరోజు ముగ్గురు దొంగలు, ఆ దొంగలు ఏ రకంగా పరివర్తన చెందారు బౌద్ధము ప్రవచనాలు విన్న తర్వాత, వాళ్ళు ఎట్లా తర్వాత వాళ్ళు బౌద్ధులుగా మారి బౌద్ధానికి ఏ రకంగా వాళ్ళు సేవలు చేశారని ఆ విషయంలో మేడం గారు వివరిస్తారు. మేడం గారు ఆ విషయాలు మీరు వివరిస్తే కొద్దిమంది మీ ప్రవచనాలు విని మహిళలు ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ మట్టుకు మహిళలే మూఢ విశ్వాసాలు మూఢనమ్మకాలు ఆచరిస్తూ ఉంటారు వా తల్లులతో నా మనవి మేడం గారు చెప్పిన విషయాలు మీరు విని మీ జీవితాలను బాగు చేసుకుంటారని మీతో కూడా నేను మనవి చేస్తూ మేడం గారిని కూడా మనవి చేస్తున్నాను. ఆ విషయాలు మీరు తెలపాలని. అందరికీ జై భీములు, బుద్ధ వందనాలు. ఈరోజు సార్ చెప్పినట్టు దొంగల్లో పరివర్తన ఎలా జరిగిందన్న విషయాన్ని మీ ముందుకు తెలియజేశాను. ఇవాళ ఈరోజు ఇవాళ చాలా పవిత్రమైన రోజు, ఎందుకంటే ఇవాళ గురు పూర్ణిమ. ఈ గురు పూర్ణిమను ఆషాఢ మాసంలో అంటే బుద్ధుడు వర్షావాసకు వచ్చిన వర్షావాస అంటే ఈ 4 మాసాలని వర్షావాస అంటారు. ఈ వర్షావాసలనే బుద్ధుడు విహారంలో ఉంటాడు. ఆ తర్వాత తన మళ్ళీ మనకి కార్తీక పూర్ణిమ వస్తుంటే వర్షావాస అయిపోతుంది. కార్తీక పూర్ణానికి కట్టి చివరి దానం చేసి ఆ దానంలో బుద్ధుడు ఇంకా ప్రయాణానికి మళ్ళీ పల్లెల్లోకి జన జీవితంలోకి ఎలా మార్పు చేయాలనేది తన మొదలు పెడతాడనమాట. ఈ 4 మాసాలే వర్షావాసాన్ని ఒక విహారలో ఉండడం, అక్కడ ఉన్న భిక్షువులతో కానీ అక్కడ ఉన్న పల్లెల్లో అక్కడ ఉన్న జనాలకు అందరికీ ప్రవచనాలు చెప్పడం మొదలు పెడతాడు. ఈ గురు పూర్ణిమ అనేది చాలా, ఎందుకంటే తన జ్ఞానం అయిన తర్వాత తన త్రిశరణ పంచశీలాలు మానవుడి జీవన యొక్క మొదటి యొక్క విలువల్ని 5 మంది భిక్షులకు చెప్పడం జరుగుతుంది. దాన్నే ధమ్మ పరివర్తన దినమనిగా చేసుకుంటాం. ఎందుకంటే గురువు తన మనకు మొదటి టీచర్, ఎందుకంటే తనపై తన జయించింది ముందు మనకు చెప్పింది బుద్ధుడే. ఎందుకంటే మనం ఎక్కడో వెళ్ళి పోట్లాడట్లేదు అవన్నీ కాదు, నీలో నుంచే రావాలి అది. నీలో నుంచే నువ్వు గెలవడం ఎలాదో మొదటి గురువుగా మనకు బుద్ధుడు చెప్పడం జరిగింది. వాటి మీద ఆచరిస్తే మనం ఎంత సాధించగలుగుతాం అన్న మొదటి ఒక విషయాన్ని బుద్ధుడు మనకు చెప్పడం. అదే సార్ రోజు మనకు త్రిశరణాలు పంచశీలాలు చెప్పడం జరుగుతుంది.
అవి ఆచరించుకుంటే బౌద్ధానికి మనకు ఎక్కువ ఖర్చు అయ్యేది ఏముండదు, మనము మనసు పెట్టి వినడం, మనసు పెట్టి ఆచరించడమే ముఖ్యం అనమాట. ఏ పని చేసినా అందుకే మనం పెద్దవాళ్ళు అంటుంటారు, ఏదైనా నువ్వు పని చేస్తున్నావు అంటే మనసు పెట్టి చేయనా అయినా అంటుంటారు. మనమైతే అక్కడ లీనమై చేసామనుకో ఆ పని 100% సక్సెస్ అవుతుంది. ఆ బుద్ధుడు చెప్పడం అదే అనమాట. ఏ పని అయినా మనం ఇది నేను చేసే పని ఏ విధంగా ఉండాలి, నేను ఎంత అందులో మనసు పెట్టి చేయాలన్న ఉద్దేశాన్ని బుద్ధుడు ప్రబోధించడం జరిగింది. మనలో క్రోధం కానీ శాంతి కానీ ద్వేషం కానీ అవన్నీ కూడా ఎలా నశించడం మీద చెప్తూ ఉంటాడనమాట. అదేవిధంగా అక్కడ బుద్ధుడు ప్రవచనాలు జరుగుతున్న ఊర్లో ఒక మహారాజు తన ఆ రాజ్యంలో ప్రజల ఈ ముక్కలు ఏదైతే బుద్ధుడు చెప్పడం జరిగిన విషయాలన్నీ తన తన ప్రజలు కూడా అలా సుఖశాంతులతో ఉండాలి, వాళ్ళకి ఏది జరగకుండా ఉండాలని చాలా ప్రవర్తి తన రాజ్యం కాపాడుతూ ఉండేవాడు అనమాట. అయితే ప్రతిరోజు అంతఃపురానికి తన రాజసహనానికి తనకు ప్రజలు వచ్చి సారి వాళ్ళు మా ఇంట్లో ఒక దొంగతనం జరిగింది, మా ఇంట్లో ఒక దొంగతనం అని ప్రతి వాళ్ళు ఒక రోజు ఒక దొంగతనం కోసం చెప్పడం జరుగుతూ ఉంది. బుద్ధుడు రక్షక బొట్ల మారువేషం లేచి రాత్రి అంతా పరిహారంగా ఇచ్చినా కూడా దొంగలు ఎవరు దొరకటమే లేదనమాట. రాజుకు అదే చింత అయిపోయింది, ఈ దాని నుంచి నేను ఎలా విముక్తి చేయాలి, నా ప్రజల్ని ఎంత సుఖశాంతులు పెట్టాలి, బుద్ధుడు చెప్పే దాంట్లో దొంగతనమే లేదు, నా ప్రజలు ఇంటలేరు, వీళ్ళకి ఎలా మార్పు చేయాలని చాలా చింతిచ్చేవాడు. అలా ఆలోచనలో ఉండేటప్పటికి రక్షకుడు అటు వెళ్తుంటే రాజుకి వచ్చి చెప్తాడు, రాజా ఇవాళ బుద్ధ భగవానుడు మన ఊరికి వస్తున్నాడంట, మనం ఈరోజు మనం అంతఃపురంలో పెట్టి మనం రాజుకు రాజు బుద్ధుడితో మనం చర్చిద్దాం ఈ విషయం అని అంటే సరే అని ఇమీడియట్ రక్షక బుడ్లని ఇవాళ మన భోజనానికి రేపు మన భోజనానికి రమ్మని బుద్ధుడికి ఆహ్వానం పలికి రమ్మని రాజు పంపిస్తాడు రక్షక బుడ్లని. రక్షకుడులు అదే విధంగా వెళ్ళి బుద్ధుడికి వెళ్ళి రాజా బుద్ధ భగవానికి చెప్పడము వాళ్ళు విన్నవిచ్చి రేపు మా రాజభవనానికి మీరు భోజనానికి రావాలి, మీ ప్రవచనాలు కావాలి బుద్ధ భగవాన్ అని వాళ్ళు బుద్ధుడికి వివరించుకుంటారు. విన్నవిచ్చుకొని ఆటకని బయలుదేరగానే బుద్ధుడు సేమ్ రేపు మరుసటి రోజు అదేవిధంగా రాజు యొక్క అంత రాజసభకి రావడం జరుగుతుంది. జరిగిన తర్వాత బుద్ధుడు అన్నదానం కార్యక్రమం అయినాక ప్రవచనం మొదలు పెడితే ఆ ప్రవచనం చెప్పే ముందు రాజు తన బుద్ధ భగవాన్తో చర్చించుకుంటాడు, భగవాన్ మీరు చెప్పిన ప్రవచనాలు రోజు రోజు అన్నీ విని నేను పరివర్తకుడై నా జనాలను నేను అదే విధంగా కాపాడాలి, అన్నింటినీ త్రిశరణాలు పంచశీలాలు నేర్పించే విధంగా నేను చూస్తున్నా, కానీ ఎవరో ఒక ఇంట్లో రోజు ఒక దొంగతనం జరుగుతుంది, అది రోజు నా రాజ్యసభకు వచ్చి ప్రజలు చెప్పుకుంటే నాకు చాలా బాధగా ఉంది, దాని నుంచి నాకు విముక్తి కావాలి, అంతే నాకు ఇంకేమీ లేదు భగవాన్ బుద్ధ అంటే సరే అని భగవాన్ బుద్ధుడు తను ఆలోచించి రేపు మనము రాజ్యసభలో జనాలంతా పిలిపించండి, మనం ప్రవచనం చెప్పిన తర్వాత దాన్ని ఎలా ఆలోచిస్తామని చెప్తాడు. బుద్ధుడు కూడా ఆలోచన అవుతుంది, రాజే ఇంత చక్కగా చెప్తున్నప్పుడు ఎవరు చేస్తున్నారో ఏమని బుద్ధుడు ఆలోచనలో పడతాడనమాట. ఆలోచించి సరే అందరికీ ఒక బుద్ధుడు జ్ఞానం ద్వారానే ఆన్సర్ చెప్తాడు కాబట్టి ఇక్కడ ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని కర్రలు తెప్పించమని రాజుకు చెప్తాడనమాట మహారాజుకి. అయితే 500 ఇండ్లు ఉన్నాయి మహారాజా మన గ్రామంలో అంటే అందరి ఇంటికి అందరిని పిలిపించి అందరికీ ఒక్కొక్క కర్ర తీసుకురమ్మనండి. 500 కర్రలు తెచ్చి బుద్ధుడు ప్రవచనం చెప్పిన తర్వాత ప్రతి ఇంటికి అందరికి కర్ర ఇస్తాడు. ఇచ్చి ఈ కర్రలు ఎందుకంటే ఇది మీరు ఇప్పుడు ప్రవచనం విన్నారు, ఎవరైతే ఇంట్లో దొంగతనం చేస్తారో వాళ్ళది కర్ర పెరుగుతుంది అని చెప్తాడనమాట. అందరు ప్రజలు నిరభ్యంతగా దొంగతనం చేసిన వాళ్ళతో పెరుగుతుంది అన్నాడు కదా అని అందరు తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ ముగ్గురు ఉండే ఆ ప్రాంతంలో ఉన్న ముగ్గురు దొంగలకు మట్టుకు వాళ్ళ జ్ఞానం ఏమవుతుంది అంటే బుద్ధ భగవాన్ పెరుగుతుంది అన్నాడు కదా దాన్ని కత్తితో కోసేయడం అనుకొని వాళ్ళు కోస్తే రేపటి తగ్గేయడం జరుగుతుంది. జరిగితే అది దీనివల్ల మేము దొంగలను పట్టుడుపోము మాకైతే తెలిసిపోతుంది అని అనుకుంటారు అని అదే పద్ధతిగా వాళ్ళు కర్ర ముక్కను కట్ చేసి 2 అంగుళాలు పెరుగుతుందని చెప్పడం జరుగుతుంది. 2 అంగుళాలు ముగ్గురు కట్ చేసి తెలుసు. మళ్ళీ నెక్స్ట్ డే బుద్ధ భగవాన్ అక్కడే ఉండి ప్రవచనం అయినాక అందరు కర్రలు పెట్టమని రక్షక బొట్టుడు వాళ్ళ పేర్లు వాళ్ళ కర్రలతో రాసి పెట్టమంటారు. అయితే దాన్ని కొలిసి తీసుకోవడం వల్ల ముగ్గురికి వాళ్ళ పేర్లు వాళ్ళ ఉండేసరికి పక్కన పెడతాడనమాట. పక్కన పెట్టి వాళ్ళ పేర్లతో సహా పిలుస్తారు, మామూలు కర్రతో పిలుస్తాడు. పిలిచేసరికి రాజుకు చెప్తాడు ఈ ముగ్గురే వీళ్ళు చేసింది, ఇలా తగ్గించడం వల్ల వీళ్ళకి ఏమి జ్ఞానం జరిగిందనమాట, కర్ర తగ్గుతుంది, మాకు ఇంకా మేము దొంగలను బయటపడమన్న ఉద్దేశంతో వాళ్ళ జ్ఞానము అలా పెంపొందించుకొని ఇలా చేశారని రాజుకు పట్టేయడం జరుగుతుంది. ఆ ముగ్గురిని పిలిచేసరికి వాళ్ళకి ఆ జ్ఞానంలో ఏముంటుందంటే కర్ర ఎక్కడన్నా పెరుగుతుందా అన్న జ్ఞానం కూడా ఉండకుండా ఇది ఏదో మాయనే ఉంటుందన్న మనం అన్ని మూఢనమ్మకాలకు అనమాట, ఏదో పెరుగుతుంది అన్నాడు కాబట్టి ఇది మాయగా ఇచ్చాడన్న వాళ్ళ ఆలోచనతో ఆ కర్ర ముక్కని కట్ చేయడం జరుగుతుంది. ఆ మన దొంగలకి
ఇది కర్ర ఇది పెరుగుతదన్న జ్ఞానం లేకుండా మూఢనమ్మకాలు కలిగి ఆ కర్ర కర్ర చేసేసరికి రాజుకి అప్పటికి ఆ దొంగలు దొరికిపోవడం జరుగుతుంది. ఆ దొంగలకి అప్పుడు బుద్ధుడు జ్ఞానం చెప్పడం జరుగుతుంది. మీకు ఇన్ని దొంగలు దొంగతనాలు చేశారు కానీ మీ జ్ఞానం ఏముంది? ఇతరుల సొమ్ము కాజేసే దాంట్లోనే ఉండగాని మీ బుద్ధికి జ్ఞానం పదును పెడదామన్న ఆలోచన లేకుండా మీ బుద్ధి ఎంత చక్కగా ఉందంటే కర్ర పెరుగుతుంది, కర్రను కట్ చేసేదాకా మీ బుద్ధిని ఇక్కడ ఉపయోగించారు మీరు. అదే మీరు తప్పు పనులకు ఉపయోగించకూడకుండా ఉండాల్సింది. ఈ విధంగా దొంగల్ని పట్టుకోవడం చేస్తే బుద్ధ భగవాన్కి వాళ్ళు ఆశ్చర్య వేసి ఇంత చక్కని జ్ఞానం ఇంతవరకు మాకు చెప్పలేదు బుద్ధ భగవాన్, మాకు జ్ఞానోదయం అయింది, ఇప్పటికీ మమ్మల్ని క్షమించండి, ఇంకా ఈ దొంగతనాలు చేయము, మేము త్రిశరణ పంచశీలు ఆచరించుకుంటాం, మమ్మల్ని కూడా మీ శిష్యులుగా మార్చుకోమని వాళ్ళు ఆ ప్రజలక్షేమంలో అందరిద్దరుగా కోరుకొని వాళ్ళు బుద్ధుడికి శిష్యులుగా మారి కేశంగండన చేసి వాళ్ళు కూడా బౌద్ధ మత వ్యాప్తికి వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఈ విధంగా బుద్ధుడు ఏ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఓ కత్తితో కానీ ఒక ఆయుధంతో కానీ కాదు, తన తన బుద్ధితో తన తెలివితో మైత్రితో వాళ్ళలో పరివర్తన ద్వారా ప్రవచనాల ద్వారా ప్రజలు వాళ్ళు పరివర్తన చేయడం, వాళ్ళని మనుషులుగా మార్చడం జరుగుతుంది. ఈ విధంగా ఆ రోజుల్లో అన్ని విహారాలు కానీ అంత బౌద్ధ మత వ్యాప్తి జరుగుతుండే కాబట్టి ఇవాళకి కూడా బుద్ధిజం ఇంత చక్కగా ప్రతి మానవును మార్చే శక్తి బుద్ధిజంలో ఉంటుందని చెప్పడం బుద్ధ భగవాన్ మనకి గురువుగా అయ్యి ఈ ధమ్మచక్ర పరివర్తన రోజు నుంచే తన మనకు వర్షావాసాలు అన్ని ప్రవచనాల ద్వారా ప్రజలని కానీ అందరినీ మార్చడం జరుగుతుంది తన సందేశం ద్వారా. ఈ సమయాన్ని ఇచ్చిన ఛానల్ వారికి సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు మేడం. బౌద్ధంలో రెండో వాక్యము అధినదాన వేరం అని సిక్ఖాపదం సమాధి అనే దానిపై మీరు ప్రవచన ఇచ్చి దొంగలలో పరివర్తన రావడం, వాళ్ళని చాలా సింపుల్గా పట్టించడం ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్లకు పరివర్తన తెచ్చి వాళ్ళని కూడా బౌద్ధులు మార్చి భిక్షువులకు మార్చి తర్వాత వాళ్ళని అర్హంతులుగా మార్చినందుకు బుద్ధుడు ఎంత చక్కటి గురువో. మాటల ద్వారా ప్రపంచాన్ని శాసించవచ్చు కానీ కత్తి చూపించినంత మాత్రాన ఖడ్గం చూపించినంత మాత్రాన మనం రక్తపాతమే జరుగుతుంది తప్ప కత్తి ఎప్పుడు రక్తాన్ని ఆశిస్తుంది, జ్ఞానం ఎప్పుడు వికాసాన్ని ఆశిస్తుందంట. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అట్టడుగు వర్గంలో పుట్టి మరి దేశానికి ఇంత ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజారాజ్యానికి సంవిధానం రాయడము, మరి అటు పిమ్మట తన జ్ఞానాన్ని ప్రకటించి బౌద్ధంలో ఎక్కడో ఒక జాగల మళ్ళా బుద్ధుడిని దైవంగా మార్చి పూజించడం జరుగుతున్నది. దాన్ని మనము మార్చాలని చెప్పే తన చేతులారా ఒక బుద్ధ ఇండీస్ ధమ్మ అనే గ్రంథాన్ని రచించి తెలుగులో మరి భారతదేశంలో ఉన్న అన్ని భాషలలో దీన్ని తర్జుమా చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని మీరు చదివి ఇంకా లోతుగా మీరు బౌద్ధాన్ని తెలుసుకొని మీ జీవితాలంతా బౌద్ధమయం చేసుకొని మీరందరూ కలిస్తే మనమందరం కలిస్తే బాబాసాహెబ్ కోరిన కలని భారతదేశాన్ని జ్ఞాన భారతం కావాలి, బౌద్ధ భారతం కావాలి, బౌద్ధమయం చేయాలి, ప్రబుద్ధ భారత్ కావాలని బాబాసాహెబ్ కోరుకోవడము, అటువంటి గురువులు మనకు దొరకడము ఈ దేశంలో, ప్రపంచాన్ని శాసించే గురువులు మన భారతదేశంలోనే పుట్టారు. మరి అశోకుడిగిన ఈ బౌద్ధాన్ని స్వీకరించినట్టయితే ప్రపంచానికి బౌద్ధం వెళ్ళేదే కాదు. కాబట్టి మరి అశోకుడు బౌద్ధం స్వీకరించకుంటే 84,000 శాంతి స్తూపాలు నిర్మాణం జరిగేటియ కావు. మరి లాస్ట్కి వస్తే అంబేద్కర్ గారు బౌద్ధాన్ని పునర్జింపజేయనట్టయితే ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఆయన రాసిన గ్రంథాన్ని పట్టుకొని నేను ఇక్కడ స్నేహ టీవీ ఛానల్లో కానీ మాస్టర్ అంబేద్కర్ టీవీ ఛానల్లో కానీ మాస్టర్ కీటి ఛానల్లో కానీ ఈరోజు మనం ఈ ప్రవచనాలు ఇచ్చుకునే అధికారమే మనకు దొరికేది కాదు. సో కాబట్టి ఇటువంటి మహానుభావులు పుట్టిన దేశంలో మనం కూడా ఒక బుద్ధుల్లాగా, ఒక అంబేద్కర్ లాగా, ఒక ఫూలేలాగా మనము మార్పు చెందాలి. ఒక గురువుగా మనల్ని కూడా రేపు నలుగురు మనల్ని ఆదర్శంగా తీసుకునేటట్టు జీవించాలని చెప్పడమే బౌద్ధం. సో అట్లా మా నన్ను కన్న తల్లి కూడా నాకు ఒక విషయం చెప్పేది నా చిన్నతనంలో. మా తల్లి కంజర పట్టుకొని 100 మందిలో కూర్చొని భక్తి గీతాలు పాడుతున్నప్పుడు ఆమె ఈ జన్మ మిక దుర్లభముర ఓరి సాజన్మ సహకార సద్గురిని గనరాని అని మా తల్లి చెప్పేది. సో ఆమె 105 సంవత్సరాలు బతికి ఆమె ఈ మాట చెప్పినందుకే నేను ప్రపంచ గురువైన బుద్ధుడి దగ్గరికి రావడం, ఆయన శిష్యత్వం స్వీకరించడం,
ఇక్కడికి రావడానికి అంబేద్కరే కారణం ఇవన్నీ జరిగాయి కాబట్టి సో మనము మనల్ని మనం మర్చిపోకుండా ఉండడానికి ఈ గురు పూజలు టెంకాయలు కొట్టడం ప్రసాదాలు చేయడం ప్రసాదాలు తినడం కాదు జ్ఞానాన్ని వికాసింప చేసుకునే రోజు బుద్ధుడు కూడా కోరింది ఏంటంటే ఈ ప్రపంచంలో దుఃఖం ఉన్నది ఆ దుఃఖాన్ని దూరం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి మొదలు మొదలు మీ దుఃఖాన్ని మీరు దూరం ప్రయత్నించి ఆనందం ఎలా ఉంటుందో దాన్ని అనుభవించండి ఆ తర్వాత ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి షేర్ చేయండి అని బుద్ధుడు చెప్పడం జరిగింది మనమే బాగుపడడం కాదు ఇతరులు కూడా బాగుపడాలని మనమే బాగుపడడం కాదు జీవ జంతువులు కూడా బాగుపడాలని బుద్ధుడు కోరుకోవడం జరిగింది 84 లక్షల జీవ జంతువులు ఈ ప్రపంచంలో ఉన్నాయి ఈ 84 జీవ జంతువులో సూపర్ మ్యాన్ మనిషే అన్ని రకాలు ఆలోచించగలుగుతాడు వీడికెళ్ళి చంద్రమండలమే పోగలుగుతాడు నవగ్రహాలలోకి పోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సో కాబట్టి అటువంటి గొప్ప నాయకుడు వాళ్ళందరికీ గురువుగా మారిన బుద్ధుడు సో మనము ఎంతోమంది ఆశ్రమాలు పెట్టి 500 ఎకరాలు 1000 ఎకరాల భూములు కాజేసి వాళ్ళకు గురు శిష్యులుగా మారి మనకున్న ధనమంతా దానికి వెచ్చించి అజ్ఞానులుగా మారి మూఢనమ్మకాలకు బానిసలైపోయి మనం మన జీవితాలు గడపొద్దని బుద్ధుడు 2500 సంవత్సరాల కిందనే హెచ్చరించాడు ఆయన ఇంకా మనము నూతనంగా కూడా ఇప్పుడు కూడా ఇంత డెవలప్మెంట్ జరిగినాక కూడా మనం ఇంకా మూఢనమ్మకాలని విశ్వసిస్తున్నామంటే మరి మిమ్మల్ని ఎవరు కాపాడతారో కాపాడే ఎవరు వచ్చి కాపాడరు కాబట్టి బుద్ధుడు ఆ రోజైన నీ జ్ఞానమే నిన్ను కాపాడుతుంది నీ ధనమే నిన్ను అభివృద్ధి చేస్తుంది అని చెప్పి బుద్ధుడు ఆ కాలంలో చెప్పినందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి చక్కని అవకాశం ఇచ్చిన స్నేహ టీవీ యజమానులకు వారి డైరెక్టర్లకి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా మంచి జరుగుగాక అని చెప్తూ సబ్ కా మంగల్ సబ్ కా మంగల్ సబ్ కా మంగల్ హోయ రే తేరా మంగల్ హోయ రే సకల జన జీవ జంతుకి ఉసుక మంగల్ హోయ రే జన జన మంగల్ జన జన సుఖియా హోయ రే నమో బుద్ధాయ నమో ధమ్మాయ నమో సంఘాయ సాధు బుద్ధం నమామి ధమ్మం నమామి సంఘం నమామి భీమం నమామి జై భీమ్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.